రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్ గూడూరి లక్ష్మీ మధు దంపతులు సుమారు 100 మందితో బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరటం జరిగిందన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భీమవాడ పట్టణంలోని 25వ వార్డు నుండి 25వ వార్డు కౌన్సిలర్గా మరి గూడూరు మాది గారి భార్యగా నన్ను ఈరోజు మన భీమవాడ పట్టణ ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి విప్పు ఈరోజు ఆహ్వానించడం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మా వార్డు ప్రజల అభివృద్ధి కోసానికే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. వార్డు ప్రజల కోసమే నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను. ఆదిశీనన్న గారు మరి మాకు ఈ పార్టీలోకి రావడానికి నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో మా ఈ వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వార్డు నుంచి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేరు, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ హయాంలో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వారికి పూర్తి న్యాయం జరగాలని దీన్ని కోరుకుంటూ నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. పట్టణంలోని మార్కండే నగర్ 25వ కౌన్సిల్కు సంబంధించినటువంటి సభ్యురాలు శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతులు వారి యొక్క స్నేహితులతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కండువా కప్పి స్వాగతం తెలియడం జరిగింది. నేటి నుండి వారు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనే మాట తెలియజేస్తుంది. దేవాలయ అభివృద్ధి సంబంధించిన అంశమే కానీ, పట్టణానికి సంబంధించిన అభివృద్ధే కానీ, గుడి చెరువు సంబంధించిన అభివృద్ధే కానీ, నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని తీసుకొచ్చిన అభివృద్ధి అంశంలో వెంకపడిపోయినటువంటి పరిస్థితిని అందరూ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 మాసాల్లోనే త్వరితగతిన నిధులు మంజూరు అంశాన్ని కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించి నేను వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోసుకోవచ్చు.